హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నానండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక మనకు మహిళలకు ఏంటంటే పదిహేను వేల రూపాయలు అయితే వేయడండి సో ఇది పదిహేను వేల రూపాయలు మనకు ఈ నెల ఇరవై నాలుగో తారీఖునైతే వెనున్నారు సో ఇది ఎవరు ఎవరికి వెయ్యనున్నారు ఎందుకు వెయ్యనున్నారు అలాగే మనకు సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏంటంటే సో కొంతమందికి నలభై ఎనిమిది వేలు అయితే వేయాలైతే సో ఇది ఎవరికి విన్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ Let's start our video friends. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మహిళలకు సంబంధించి పదిహేను వేల గురించి అయితే మాట్లాడుతున్నామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాపు పథకం కింద ఎవరైతే కాపు మహిళలు ఉంటారో వీళ్ళకి ఏంటంటే లాస్ట్ మంత్ ఏంటంటే వీళ్లకు పదిహేను వేల రూపాయలు అయితే వేయడం అయితే జరిగింది సో ఎవరైతే అర్హత ఉండి అనర్హులుగా ఎవరైతే తేలి ఉంటారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల వాళ్లకు ఎగ్స్ట్రా టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైతే అర్హత ఉండి అప్లై చేసుకుని ఉంటారో సో వాళ్ళకేందంటే ఈ నెల అంటే జూలై ఇరవై నాలుగో తారీఖున పదిహేను వేల రూపాయలైతే వేయ ఉన్నారండి సో ఈ వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి కూడా లాస్ట్ డేట్ అయితే అయిపోయిందండి సో దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది గ్రామ మరియు వార్డు లో అయితే డిస్ప్లే పెట్టడం అయితే జరిగింది సో మీరు ఇంతవరకు ఎవరైనా అప్లై చేసుకోకపోతే మీరు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి సో ఒకవేళ మీరు వెళ్ళని పక్షంలో మీ వాలంటీర్ని కన్సల్ట్ అయ్యి మీరు అర్హుల లేదా అనర్హులా అని చెప్పేసి మీరు వాళ్ళని అడిగినట్లయితే కనుక వాళ్ళ మీకు చెప్తారండి ఒకవేళ మీరు కనుక అర్హులు కనుక తేలినట్లయితే కనుక మీకు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున పదిహేను వేల రూపాయలు మీ యొక్క అకౌంట్లో అయితే డిపాజిట్ కానున్నాయండి సో ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు మహిళలు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలండి సో దీనికి ఈ పథకానికి ఏంటంటే నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వయసు అయితే ఉండాలి సో అలాగే ఎవరైనా పెన్షన్ తీసుకున్నా కానీ నో ప్రాబ్లం అండి మీరు అప్లై చేసుకుంటే ఈ పథకం సంబంధించిన పదివేల పదిహేను అయితే పొందవచ్చు సో మనకు వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటే అప్లై చేసుకోవడానికి వీలు లేదని చెప్పడం అయితే జరిగింది తర్వాత మనకు వైఎస్ఆర్ పెన్షన్ తీసుకున్నా కానీ అప్లై చేసుకుంటే ఈ పథకానికి అర్హులు అనేసి చెప్పడం అయితే జరిగింది సో ఇదే విధంగా ఏంటంటే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే కూడా వాళ్ళు కూడా అర్హులే ఫ్రెండ్స్ సో మీరు కనుక అర్హులు కనుక తేలినట్టే పదిహేను అయితే పడతాయండి సో మీకు ఈ విధంగా ఏంటంటే నాలుగు సంవత్సరాలు అయితే మీకు ఈ పదిహేను వేల రూపాయలు అయితే పడతాయండి సో మీకు అరవై వేల వరకు అయితే లబ్ధి అయితే చేకూరుతుంది సో ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో సో ఈ నెల మనకు ఇరవై నాలుగో తారీఖున పదిహేను వేల రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే డిపాజిట్ అయితే చేయనున్నారండి సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అంది సో అలాగే మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మీరు మగ్గం నేస్తుంటే గనుక మీ ఇంట్లో మగ్గం ఉంటే కనుక మీరు వెంటనే సచివాలయానికి వెళ్ళండి మేము ఈ విధంగా మగ్గం నేస్తామని చెప్పినట్లయితే గనుక సచివాలయం అధికారులు మీకు ఒక అప్లికేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో వాళ్ళు ప్రాసెస్ ప్రొసీజర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో దాని ప్రకారం మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసినట్లయితే కనుక మీరు కనుక అర్హులు కనుక అర్హులు కనుక తేలినట్లయితే కనుక మీకు ఇరవై నాలుగు వేలు అయితే వేయడం అయితే జరుగుతుంది అలాగే నలభై ఎనిమిది వేలు కూడా వేయడం అయితే జరుగుతుంది సో నలభై ఎనిమిది వేలు ఎందుకు వేస్తారనేది నేను మళ్ళీ అయితే చెప్తానండి సో మనకు లాస్ట్ మంత్ ఏంటంటే మనకు జూన్ జూన్ ఇరవయో తారీఖున ఏంటంటే నేతన నేస్తానికి సంబంధించి ఏంటంటే మనకు అమౌంట్లు అయితే వేయడం అయితే జరుగుతుంది జరిగింది సో ఇరవై నాలుగు వేలు అయితే వేయడం అయితే జరిగింది సో కొంతమందికి నలభై ఎనిమిది అయితే వేసారండి సో అలాగే మనకు ఎవరైతే అర్హత ఉండి కూడా అయితే తేలారండి కొంతమంది సో అలాంటి వారికి ఏంటంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఏంటంటే ఒక మంత్ వన్ మంత్ అయితే మనకు ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ టైంలో ఏంటంటే చాలా మంది అయితే అప్లై అయితే చేసుకున్నారండి సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన అర్హత అర్హుల లిస్ట్ అనేది గ్రామీణ మరియు వార్డు సచివాలయాల్లో అయితే అయితే పెట్టారండి సో ఈరోజు ఏంటంటే ఆదివారం కాబట్టి సో మీ యొక్క వాలంటీర్లీ ఫోన్ చేసి మీరు కనుక్కోండి మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి అయితే కనుక్కోండి సో ఒకవేళ మీ పేరు కనుక ఉన్నట్లయితే కనుక మీకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంట పన్నెండు గంటలకి ఏంటంటే సో ఈ వైఎస్ఆర్ నేతను అనేస్తానికి సంబంధించిన అమౌంట్ అనేది ఇరవై నాలుగు వేలు అయితే వేయి ఉన్నారండి సో అలాగే మనకు నలభై ఎనిమిది వేల కూడా ఏవైనా ఉన్నారండి సో ఈ నలభై ఎనిమిది వేలు ఎవరికి వేస్తారంటే సో లాస్ట్ ఇయర్ ఎవరైతే అప్లై చేసుకుని రిజెక్ట్ అయి ఉంటారో సో అలాంటి వారికి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు వేలు ప్లస్ ఏంటంటే ఈ ఇయర్ ఎవరైతే అప్లై చేసుకొని అరువులుగా తేలి ఉంటారో సో ఈ ఇయర్ ఇరవై నాలుగు వేలు అంటే ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు నలభై ఎనిమిది వేలు అయితే వేస్తారండి సో ఇది డైరెక్ట్గా అయితే ఒకేసారి అమౌంట్ వేయరండి సో ఫస్ట్ ఏంటంటే మనకు ఇరవై నాలుగు వేలైతే సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే మన యొక్క అకౌంట్లో అయితే డిపాజిట్ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్రెండ్స్ వైఎస్ సార్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే కనుక వాళ్ళ యొక్క అర్హుల లిస్ట్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయాలైతే అయితే పెట్టారండి సో వెంటనే మీరు వాలంటీర్లకి ఫోన్ చేసి కనుక్కోండి మీ పేరు ఉందో లేదో సో మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే వాళ్ళకు వాళ్లకు సంబంధించిన ఇరవై నాలుగు వేలు అయితే వేయనున్నారండి సో అలాగే కొంతమందికి ఏంటంటే ఆ నలభై ఎనిమిది వేలు అన్నాను కదా సో దానికి సంబంధించి హాఫ్ అమౌంట్ కూడా రిలీజ్ చేయనున్నారు సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు పోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్